Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 Yeshua vandanam. Yeshua vandanam. Yeshua stotram. Yeshua stotram. Yeshua stuti. Yeshua stuti. Yeshua mahima. Yeshua mahima. Yeshua aradhanam. Yeshua aradhanam. Praise the Lord. 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 Pita putra pavitratma namuna. Amen. అందరు చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించేదము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర కృప కూటైన దేవాది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతము నీవే, జీవం నీవే, వర్ణం నీవే తండ్రి. దేవరుచ్చినందుకు మీకు కొట్లాది వందనాలు. మందరిని మీ ఆదియంలో ఉంచుకున్నాను. ప్రకారం ఆత్మ మధ్యాహ్నం మశ్వరం మీకే సమర్పిస్తున్నాను. నేను లైవ్ అయ్యేటప్పుడు ఎటువంటి సాధన అడ్డు రాకుండా చూడమని ప్రార్థిస్తున్నాను. నేను రోమన్ చాప్టర్ 8:16 ప్రకారం నా ఆత్మ మీ ఆత్మతో చెత్తపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దివస్తుతి ఆరాధన జరిగేటప్పుడు మీ ఆత్మ మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నేను బోధకుని మీ ఆదయం నేర్చుకుని, లేదా రాజుగారిని మీ ఆదయం నేర్చుకుని, ఆయన ఎప్పుడైతే వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఆత్మ నీ ఆత్మతో కనెక్ట్ కావాలని ప్రార్థిస్తున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డని మీ ఆదయం నేర్చుకుని, నేను మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని మీ ఆదయం నేర్చుకుని మేము క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఆయన మిఖాయేలు 19 ప్రకారం మా పాపలన్నింటినీ క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఆయన నేను ఆదియంని మీ ఆదయం నేర్చుకొని, ఆంటనీని మీ ఆదయం నేర్చుకొని, నేను వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మీ పరలోక డోర్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. ఆయన మేము చేస్తున్న ప్రతి ఒక్క ఇంటెన్షన్ గురించి మీ ప్రార్థన చేసేటప్పుడు మా ప్రార్థనని వినమని ప్రార్థిస్తున్నాను. ఆయన నజరైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you.
Alleluia, 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 పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆడవారిని వస్త్రాలు కప్పుకొని ప్రార్థించదు. పరిశుద్ర పరిశుద్ర నీ కోట్లాది వందనాలు మీకు స్తుతి స్తోత్రం ఘనత మహిమ ఆరాధన మీకెంతో స్తోత్రం నేను మీకెంతో వందనాలు తండ్రి. నేను ఈ సాయంకాల సమయంలో ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను నేను. నేను ప్రతి ఒక్క బిడ్డని ఆదరణలో ఉంచుకున్నాను. నేను కీళ్ళ నొప్పితో బాధపడుతున్నారు నేను, రోగాలతో బాధపడుతున్నారు నేను, అప్పు సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఆదరణలో ఉంచుకున్నాను నేను. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను నేను. వాళ్ళ తెలియస పాపాన్ని క్షమించమని అడుగుతున్నాను నేను. మీకెంతో స్తోత్రం నేను, మీకెంతో వందనంతండి. నేను కరెంట్ అయినా బెడ్ మీద పడుకున్న వాళ్ళందరినీ ఆదింలో ఉంచుకున్నాను నేను. ప్రతి ఒక్క బిడ్డని ఆదింలో ఉంచుకున్నాను నేను. ప్రతి ఒక్క బిడ్డని ముక్తి స్వస్థపరచమని అడుగుతాను నేను. ప్రతి ఒక్క బిడ్డ మారు మంచి పొందాను నేను. నేను ప్రతి ఒక్క బిడ్డ వాక్కు చదవాలి నేను. నేను ప్రతి ఒక్క బిడ్డ స్థుతి ఆరాధించాలి నేను. మీ వాక్కు దూరమైన వాళ్ళందరినీ ఆదింలో ఉంచుకున్నాను నేను. లోకమని ఆశలు పడిపోతున్నాను నేను. నీ వస్త్రం ఇచ్చుకొని లేపమని అడుగుతున్నాను నేను. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను నేను. నీ దివ్య రక్తంతో ప్రతి ఒక్క బిడ్డను కడుగుమని అడుగుతున్నాను. నీ శిల్వ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డను కడుగుమని అడుగుతున్నాను. నీకెంతో స్తోత్రం నేను, నీకెంతో వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని ఆదరణలో ఉంచుకున్నాను నేను. సవాలని పాపని మార్చావు నేను. ప్రతి ఒక్క బిడ్డని మార్చమని అడుగుతున్నాను నేను. నూతన జీవితం ప్రసాదించమని అడుగుతున్నాను నేను. నీకెంతో స్తోత్రం, నీకెంతో వందనాలు. నేను ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మనోజరైన యేసుక్రీస్తు పాదాల క్రింద సమర్పిస్తుంది. Thank you.
బిడ్డని ఆదిములో ఉంచుకున్నాను, ప్రతి ఒక్క సంఘాన్ని ఆదిములో ఉంచుకున్నాను, నేను ప్రతి ఒక్క అపొస్తలుని ఆదిములో ఉంచుకున్నాను, ప్రతి ఒక్క సంఘాన్ని ఆదిములో ఉంచుకున్నాను, నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను, నేను ప్రతి ఒక్క బిడ్డ మారు మంచి పొందాలి, నేను నీకు ఎంతో స్తోత్రం, నేను డాక్టర్లని ఆదిములో ఉంచుకున్నాను, పోలీస్ వాళ్ళని ఆదిములో ఉంచుకున్నాను, నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని మనోజ్ క్రీస్తు బాధల చెంద సమర్పిస్తున్నాను తండ్రి. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను ఆయన కృపను ఆయన మహిమలో జీవిస్తున్నాయి నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభుని సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను క్రీస్తు నాథుడని యేసుక్రీస్తు మిమ్మల్ని సదా సర్వదా తన ఆత్మతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా జూన్ మాసము 24వ తారీఖు, ఈరోజు ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప పునీతుడు, ఒక గొప్ప దైవజనుడు క్రీస్తుని రాక కొరకై, క్రీస్తుని మహిమను వ్యక్తపరచుట కొరకై, మెస్సయా రక్షకుడవు యేసు క్రీస్తుని స్మరించి ఆయనకు బాప్తీసం ఇచ్చిన పునీత బాప్తీసము యోహాను గారి పుట్టిన దినము. టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ద గ్రేట్ ఫీస్ట్ అండ్ ద బర్త్డే ఆఫ్ సెయింట్ జాన్ ద బాప్టైజ్డ్ was baptized Jesus in the river of Jordan, and not only baptizing Jesus, he was preaching about the coming of Jesus, and he was preaching about sin, repentance, and how to accept the Lord and live under the salvation of our Christ Jesus. My dear brothers and sisters living in Jesus Christ, let not miss this wonderful opportunity, let not miss this wonderful preaching, and let not miss to know a great prophet, a great saint, our John the Baptist. So let us meditate on his life, what actually John the Baptist was, and what is the true meaning of John. And what is John the Baptist has done? And before his birth, what the Lord has done with
John the Baptist's father and mother. Daivachanama punida John the Baptism garunu telusukunu mundu tan tandriki tan talliki devudu ettu vidhanga ayanu prasadinchadu. John the Baptism puttuka venaka enti rahasyam anedi manam ee roju telusukuntam. Mari Yohanu ante evaru, Yohanu peru venaku unna artham emi anedi ee roju manam telusukundam. వాక్య భాగంలో స్వార్థ భాగంలోకి వెళ్ళక మునుపు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. Our Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. Amen. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen. A reading from the Holy Gospel according to Saint Luke, chapter 1, verses 4. Onwards. లూకాస్ సువార్త ఐదు సువిశేషము. లూకాస్ సువార్త ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి. లూకాస్ సువార్త ఒకటో అధ్యాయము నాలుగవ వచనము నుండి లూకాస్ సువార్త ఒకటో అధ్యాయము నాలుగవ వచనము. నీకు ఎరుక చేయబడిన విషయములను గురించిన వస్త్రములను నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును రాయిచున్నాను. వాస్తవములను నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును రాయిచున్నాను. యూదా దేశపు రాజగు హెరోదు కాలమున అబియా వర్గమునకు చెందిన జక్కరియాను యాజకుడు ఒకడు ఉండెను. అతని భార్య హారోను వంశమురాలు అగు ఎలిజబెత్ అమ్మ. వారిద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలను నియమములకు భద్రులై ఉండిరి. ఎలిజబెత్ అమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరును కడుపు వృద్ధులు. ఒక దినము జక్కరియ తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజకుని విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక వంశ ప్రదాయమును వంశప్రదాయముగా ఆ రోజు అతనికి దేవాలయములోనికి వెళ్ళి ధూపం వెయ్యవంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర, నీకే అనేని స్తుతి మహిమ ఘనత ఆరాధన. సమస్త మహిమ ప్రభునికే చెందునుగాక. మొదటి కొరింథీయుల రాసిన లేఖ 10:31. లూకాస్ సువార్త 4వ వచనం చాలా స్పష్టంగా పలుకుతుంది. అనగా సత్యమును వ్యక్తపరచడము, సత్యమును విడమర్చి చెప్పడమే లూకాసు రాసుకున్న పుస్తకం. యేసుక్రీస్తు జీవిత భాగాన్ని నలుగురు చాలా క్షుణ్ణంగా చూసి రాశారు. అందులో చాలా క్షుణ్ణంగా యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలించి, తన కుటుంబం గురించి పరిశీలించుకుని, తన కుటుంబంలో జరిగిన ప్రతి సంఘటనను పొందుపరిచాడు పునీత లూకాగా. 4వ వచనంలో నేను సత్యమును మాత్రమే ఇందులో రాసి ఉన్నాను. యథార్థమైన విషయాలను, సత్యమును నేను రాసి ఉన్నాను. ఆ సత్యం అనగా ఏ రోజు కాలమున యూదా పట్టణంలో
దైవ ఆలయంలో అబిగాయి వంశస్థులు దేవుని ప్రీస్టస్ గా గురువులుగా స్వాములుగా ఉండి ఆ ఆలయాన్ని నడిపించు సమయం అది. ఆ ఆలయంలో అబిగాయి కుటుంబానికి చెందినవాడు జెకరియా, తన భార్య ఎలిజబెత్ అమ్మ, తను ఆరోను వంశంకు చెందినావిడ. అనగా జెకరియా ప్రీస్ట్ గోత్రానికి చెందినవాడు, అనగా ఆలయంలో ప్రధాన యాజకుడుగా పనిచేయువాడు. ఎలిజబెత్ అమ్మ కూడా ఆరోను వంశీయులు, ప్రధాన యాజకుడు ఆరోను వంశీయుల కుటుంబంలో పుట్టి పెరిగినావిడ. ఈ జెకరియా ఎలిజబెత్ ఇద్దరు భార్యాభర్తలు, ఆలయంలో సేవ చేయువారు. అటువంటి సమయంలో జెకరియా ఆలయంలో ప్రధాన యాజకుడుగా ప్రత్యేకంగా ఆలయంలో వెళ్ళి మందసపు పెట్ట ముందు శిలో ఆలయంలో మందసపు పెట్ట ముందు సాంబ్రాణి వేసే కార్యమును ఆ రోజు చేయాలి. అప్పట్లో ఆలయంలో సాంబ్రాణి పొగ వేసి కొవ్వొత్తులు వెలిగించి దీపం వెలిగించి సాంబ్రాణి వేసేటప్పుడు ప్రజలు ఆలయంలో ప్రవేశించేవారు కాదు, వారు బయట నుండే ప్రభుని ఆరాధించాలి. అంటే ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళాలి. గర్భగుడి అనగా మళ్ళీ ఏదో ఆలయంగా ఊహించుకోరా. ప్రభుని మందసు పెట్ట ఎక్కడ పెట్టి ఉంటుందో ఆ మందసులో 10 యాజకులు పెట్టి పడుతుందో ఆ స్థలానికి ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి, యాజక కుటుంబం మాత్రమే వెళ్ళాలి, వేరే వారు వెళ్ళడానికి వీల్లేదు. జెకరియా వెళ్ళి తన కర్తవ్యమును తన కార్యమును ప్రభుని ఆరాధిస్తూ సాంబ్రాణి వేస్తున్న సమయంలో ఆ ఆలయంలో ఎవరూ లేరు, ప్రజలందరూ బయటే ఉన్నారు. బయట నుంచే ఆ సాంబ్రాణి ప్రభా ప్రభునుగా అర్పించుచుండగా చూస్తూ వాళ్ళు మొరబెట్టుకుని ప్రార్థన చేస్తారు. అందుకే సాంబ్రాణి పొగను ఈనాటి కూడా కథోలిక సంఘాలు కథోలిక కుటుంబాలు సాంబ్రాణిని విడిచిపెట్టలేదు. సాంబ్రాణికి ఉన్న ప్రత్యేకత చాలా చాలా అవసరం. అందుకే రోమనులకు రాసిన లేఖ 8:1-3 వచనాలను చూసిన ప్రభు అన్నాడు, ధూపం వలె స్వీకరించును నీ ప్రార్థన. నువ్వు వేసే సాంబ్రాణి పొగ ఎంత సుగంధంగా పరలోకానికి వెళుతుందో ఆ సుగంధ ద్రవ్యాలను ఆ సుగంధ సువాసనల మధ్య నీ ప్రార్థన విన్నపమును నేను అంగీకరిస్తానని దేవుడు అంటున్నాడు. అదేవిధంగా చూస్తే నిర్గమకాండము లేదా ఆది కాండంలో చూసిన నిర్గమ కాండంలో మనం ప్రత్యేక ఆలయం కట్టడం 34 చూసిన లేవియా కాండము మనం 4-5 చూసిన రోమా పత్రిక 8 చూసిన సాంబ్రాణికి ఉన్న గొప్ప విలువలు మనకు తెలుస్తాయి. ప్రధాన యాజకులు మాత్రమే ఆలయంలో సాంబ్రాణి వేయాలి. ఇంట్లో ఉన్న బలిపీఠము దగ్గర ఇంటి యజమానుడు అనగా ఇంటి భర్త సాంబ్రాణి వేయాలి. భర్త లేకపోతే భార్య సాంబ్రాణి వేయచ్చు, కానీ ఆలయంలో మాత్రము ప్రధానముగా ప్రధాన యాజకులే సాంబ్రాణి వేయాలి. అయితే జెకరియా సాంబ్రాణి వేస్తున్నప్పుడు ఆలయంలో ఎవరునూ లేరు. ఆ ఆలయం దగ్గర ఆలయంలో దేవదూత జెకరియాకు కనపడి ఆ పరలోక రహస్యాన్ని పరలోక గొప్ప ఆశీర్వాదాన్ని జెకరియాకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆ గబ్రేలు దూత జెకరియాతో ఏం మాట్లాడిందో, జెకరియా ఏమి ఉద్దేశించి గబ్రేలు దూతతో మాట్లాడాడనేది మనం తెలుసుకుందాం. Luke 1:11 అప్పుడు ధూపపీఠమునకు కుడి పక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జెకరియా తొట్టిల్లు పడి భయపడేను. అప్పుడు దేవదూత అతనితో, జెకరియా భయపడకును, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుని కన్నును, అతనికి యోహాను అనే పేరు పెట్టుము. నీవు ఆనందంతో ఉప్పొందగదవు, అతని జననము అనేకులకు సంతోష కారణమగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసము గాని మద్యము గాని పానీయము గాని తల్లి గర్భమున పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేకులు
అనేకులకు ప్రభువాగు దేవుని వైపు మరలించును. అతడు ఎలిజబెత్ అమ్మ ఆత్మయును శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడచుచు తల్లిదండ్రులను బిడ్డలను సమాధాన పరచును. అవివేదియులను నీతిమంతుల మార్గమునకు మరలించును. ప్రభు కొరకు సంసిద్ధుడైన ప్రజలను సమయంతపరచును అని అనెను. అంతటా జక్కరియా దేవదూతతో ఇది ఎటులా జరుగును, నేను ముసలివాడగును, నా భార్య కూడా వయసు మరిలినది అని పలికెను. ఆమేన్. ఎప్పుడైతే జక్కరియా సామ్రాణి భోగ వేస్తున్నాడో అక్కడికి గబ్రేలు దూత వచ్చి జక్కరియాతో మాట్లాడడం సాగింది, మాట్లాడడం మొదలుపెట్టే. ఎప్పుడైతే ఆ గబ్రేలు దూతను జక్కరియా చూశాడో భయపడి కాస్త వెనుకకు వెళ్ళిపోయాడు. తొట్టిలో పడిపోయేంత ఒక అవకాశం వచ్చినది. ఎందుకంటే దైవజనుడు కొన్ని సంవత్సరాలుగా తన వయసు మానినవాడు, పెద్ద మనిషి అయినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలు ఆలయంలో తన సాంబ్రాణి పొగ వేసేప్పట్లా ప్రతిరోజు తను ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో వయసు మాలిన మా దంపతులకు, నాకును నా భార్య ఎలిజబెత్కు ఎన్నడూ ఒక సంతానము కలిగించలేదు నాయన, నాకు సంతానమును కలిగించని రోజు వేడుకునేవాడు. తన యవ్వన ప్రాహం తన వివాహం అయినప్పటి నుంచి తను వేడుకుంటున్నాడు. మనం అనుకుంటాం మనం ప్రార్థన చేస్తే దేవుడు మన స్వరాన్ని వినట్లేదని, కానీ సత్యం ఏంటంటే దేవుడు అనుక్షణము నీ స్వరం వింటూనే ఉంటాడు. కాకపోతే నీ స్వరానికి ఆయన ఎప్పుడు ప్రతిఉత్తరమైన సమాధానం ఇవ్వాలో అది ఆయనకు మాత్రమే తెలుసు, అది ఆయన మాత్రమే సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, నీతో కలిసి పనిచేయటకు ఆశ కలిగి ఉన్న దేవుడు ఆయన, నీ సంగతులన్నీ గుర్తించు దేవుడు ఆయన, నీ హృదయమును ఆయన ప్రతి నిమిషము పరిశీలించి చూస్తున్నాడు. అది మర్చిపో. జకరియా వయసు మారిన సమయంలో, ఇంకా వయసు అయిపోయింది ఇంకా చనిపోతాడేమో అనుకున్న ఒక ప్రక్రియ, ఒక సమయంలో గబ్రేలు దూత జకరియా దర్శనమిచ్చి, భయపడకు జకరియా ఇదిగో దేవుడి స్వరము విన్నాడు, వినడమే కాక నీకు ఒక మంచి బిడ్డను ప్రసాదిస్తున్నాడు, నీకును ఎలిజబెత్ అమ్మకును ఒక మంచి కుమారుని జన్మనిస్తాడు, ఆ కుమారుని పేరు నీవు యోహాను అని పెట్టెదవు, జాన్ అని పెట్టెదవు. ఎప్పుడైతే గబ్రేలు దూత జకరియా దర్శనమిచ్చినప్పుడు యోహాన్ అనే పేరు ఇచ్చింది, యోహాను బాప్తీసము అనే పేరు ఇవ్వలేదు, యోహాను వృత్తిని గబ్రేలు దూత నిర్ణయించలేదు, పేరును మాత్రమే నిర్ణయించింది, పేరు యోహాను. ఇప్పుడు యోహాను అంటే అర్థం ఏమి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ కాల్డ్ జాన్? యోహాను అంటే దేవుని ప్రత్యేకమైన మహిమను పొందువాడు. యోహాను అంటే ఈస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, గాడ్స్ ఫేవరబుల్ చైల్డ్, God's gracious child. The meaning of John is God's gracious child. దేవుని ప్రత్యేకమైన దృష్టి, దేవుని ప్రత్యేకమైన ఆశీర్వచనము, దేవుని ప్రత్యేకమైన కృప, దేవుని ప్రత్యేకమైన మహిమను కలిగిన వాడు యోహాను. చూడండి ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యోహానని పేరు పెట్టాల్సింది కూడా దేవుడే నిర్ణయించాడు. ఇప్పట్లో ఈ 2021లో మనం ఎవరి బిడ్డైనా పుడితే వాళ్ళ పేరు పెట్టాలి అంటే మనం వెళ్ళి దేవుణ్ణి అడగము, ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తాం, జాతకాలు చూసే వారి దగ్గరికి వెళ్ళి నా కొడుకు పుట్టిన డేటు, నా కొడుకు పుట్టిన టైము, వాడు పుట్టిన ముహూర్తాలు, దుర్ముహూర్తాలు ఉన్నాయా, శుభముహూర్తాలు ఉన్నాయా. క్రైస్తవ కథోలిక బిడ్డలు దుర్ముహూర్తాలను ముహూర్తాలను నమ్మకూడదు, ఇది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ విషయం ఇక్కడ కోపం కూడా వస్తుంది, కోపం వచ్చినా పర్లేదు, సత్యం ఇదే. బైబుల్లో ఎక్కడ ముహూర్తాలు దుర్ముహూర్తాలు లేవు, ప్రతి నిమిషము దీవెనకర నిమిషమే,
ప్రతి సమయము ప్రభుని అనుకూలన సమయమే. అంటే బిడ్డల పేరు పెట్టాలంటే వెళ్ళి జాతకంలో చూసి ఏ ఆల్ఫాబెట్ లో పెట్టాలి, ఎస్ లో పెట్టాలా, ఎం జాతకం జాతకం చూసి ఆయన ఇతనికి జాతకం ప్రకారం ఎం లోనే పేరు పెట్టాలి, ఎస్ లోనే పేరు పెట్టాలి అంటే ఇంకా వాళ్ళ ప్రకారమే పేరు పెడతారు బిడ్డ. ఆ ఆల్ఫాబెట్ ని గూగుల్లో కొట్టి కొంచెం స్టైలిష్ గా కొంచెం బైబుల్లో కలిసి వచ్చే నామం ఏమైనా ఉంటే తీసుకెళ్తున్నారు. ఇది తప్పు. నువ్వు దేవుణ్ణి వెళ్ళి అడుగు, బైబుల్ తెరిచి వాక్యానుసారం దేవునికి ఏ వాక్యం ఇస్తారో ఆ వాక్యను బట్టి పేరు పెట్టు. నా దగ్గర నన్ను సంపాదించిన వారందరికీ నేను బైబుల్ నుంచి పేరు చూసి పెట్టాను. నేను అడిగిన వారందరికీ నేను బైబుల్ నుంచి ప్రార్థన చేసి బైబుల్ నుంచి చూసి చెప్తాం. జాతకం చూడాల్సిన అవసరం లేదు, దేవుని వెళ్ళి అడగాలి. ప్రభు సందేశం ఇస్తాడు, ప్రభు నామాన్ని నియమిస్తాడు, మనం సొంతంగా నామాన్ని నియమించకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. యోహాను అంటే దేవుని ప్రత్యేకమైన మహిమను గౌరవమును పొందువాడు. అందుకే ఆ పేరు చెప్పిన వెంటనే దేవదూత మరొక మాట అంటుంది 14వ వచనం, ఈ బిడ్డ నీ కుటుంబంలో సంతోషమును మరియు నూతన విషయాలను తెచ్చిపెట్టును. అదే విధము కాక ఈ కుమారుడు దేవుని ప్రత్యేకమైన దృష్టిలో ఉండువాడు. 15వ వచనం చదమ్మా. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడు. నేను చెప్పబోతున్న యోహాను బిడ్డ ప్రభుని ప్రత్యేకమైన కంటి దృష్టిలో ఉన్న బిడ్డ. అంటే యోహాను దేవుని ఒక సంకల్పముగా ఈ లోకానికి వచ్చినవాడు. దేవుని కంటి చూపులు అంటే మనందరం కంటి చూపులు లేవని కాదు, ఇతను ప్రత్యేకంగా ఉన్నాడు. ఇతను పుట్టుక ఈ ప్రపంచానికి ఒక మార్పును తెచ్చే పుట్టుక. జాన్ ది బాప్తైజము, యోహాను ది బాప్తైజము పేరు. తన యోహాను బాప్తిజం అని ఆయన పెట్టలేదు, గౌరవం కింద పెట్టలేదు, యోహాను మాత్రమే పెట్టారు. అయితే 16వ వచనమా, అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేక. 15వ వచనంలో ఇంకోటి ఏం రాస్తుంది ప్రత్యేకంగా అంటే అతనికి ఎప్పుడు కూడా మద్యము సేవించరాదు, అతనికి వైన్ ఇవ్వకూడదు, అతనికి స్ట్రాంగ్ డ్రింక్స్ మందు అలవాటు చేయకూడదు, ద్రాక్షారసము అతను పుచ్చకూడదు, తాగుడు అనేది లేకుండా బిడ్డను పెంచాలి. ద స్పెషల్ రూల్, ఈ లోక సంబంధానికి ఉన్న ఈ ద్రాక్షారసము మందు బానిసకు యోహాను కాజాలడు, తన మందు తాకూడదు, మద్యము సేవించరాదు. గబ్రెలుతో పేరు పెట్టిన తర్వాత ముఖ్యంగా 3 కండిషన్స్ పెట్టింది జకరియాకి. 1, ఆ బిడ్డ పేరు యోహాను ఉండాలి. 2, తను కన్ని దేవుని కన్ను దృష్టిలో ప్రత్యేకమైన వాడు. 3, తను ఏమాత్రము మందవి తాగకూడదు. 4, తను విరిగి ఉన్న కుటుంబాలను, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న విరిగి ఉన్న కుటుంబాలను, విరిగి ఉన్న అన్నతమ్ములను, ఇంకా జీవితంలో జీవించలేమని విరిగి నలిగి ఉన్న వారిని జతపరచడమే యోహాను ఒక కార్యము అని గబ్రీల దూత సందేశం ఇవ్వడం జరిగింది. యోహాను పుట్టుక వెనుక 4 ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. 1, తన పేరు యోహానుగా ఉండాలి. 2, అతను దేవుని ప్రత్యేకమైన దృష్టి కలిగిన ఒక బిడ్డ. 3, తను ఎటువంటి చెడు సావాసము మందు మద్యము తను సేవించకూడదు. 4, తను విరిగి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు పేరిట కలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదువుమా అక్కడ నుంచి. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడేను. ఆ బిడ్డ తల్లి గర్భమునే పవిత్ర ఆత్మ ద్వారా నింపబడను. అతడు ఇజ్రాయెల్ సంతతిలో అనేకులకు ప్రభు దేవుని వైపు మరలించును. ఆమేన్. అతడు ఏలియా ఆత్మను శక్తియును గలవాడై. ప్రైజ్ ది లార్డ్. జాన్ ది బాప్తిజం అంటే యోహాను కేవలం ఒక సర్వసాధారణము పుట్టే బిడ్డ కాదు, పరిశుద్ధాత్మ సావాసము కలిగి పుట్టబోతున్న బిడ్డ. అదే కాక తన ఇజ్రాయెల్లో ఉన్న ఎంతో మంది
దేవునికి వ్యతిరేకంగా వెళ్లి దేవుని పట్ల పాపమును చేసి పశ్చాత్తాపపడిన ఎంతో మంది బిడ్డలను మళ్ళీ ప్రభువుని వైపు మరలించే గొప్ప అభిషేకము యోహాను మీద ఉన్నది. బాప్తీసమును ఇచ్చి యోహాను ఎంతో మందిని మార్చాడు. మారు మనసు పొందలేని బిడ్డల్ని చాలా మందిని మారు మనసు పొందేలా చేశాడు. దేవదూత గబ్రియేలు దేవదూత జకరియాకి ఏ ఏ కార్యాలు ఇచ్చిందో ఆ కార్యాన్ని దగ్గర ఉండి చేశాడు యోహాను. తన కొత్తన అభిషేకము, నూతన అభిషేకము, బాప్తీసము పొందుకున్న నూతన అభిషేకమును కూడా యోహాను తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. అతడు ఏలియా ఆత్మయును, తను ఇదే కాక ఎలిజా అంత గొప్ప ప్రవక్త, ఎలిజా ఆత్మను అనగా పరలోకమున ఎలిజా ఒక ఆత్మ శైర్యమును ఆ యోహానులో ఉంటుంది. తన గొప్ప ప్రవక్త ఎలిజా సావాసాములు కలిగి పుడతాడు. అంత ధైర్యవంతుడుగా ఉంటాడు. ఎలిజా కూడా చాలా చాలా గొప్పవాడు. అంధకార శక్తులుగా ఆరాధింపబడుతున్న ప్రవక్తలు, బాలశ్రత ప్రవక్తలకు 403 ప్రవక్తలను చంపివేయబడ్డ గొప్ప ప్రవక్త ఎలిజా. రెండవ రాజులు 2వ అధ్యాయంలో మనం చూసినా మనకు స్పష్టంగా ఎలిజా గురించి అర్థమవుతుంది. దైవచనమ అటువంటి ఎలిజా ఆత్మను కలిగి ఎలిజా ఆశీర్వచనాలతో ఈ యోహాను పుడతాడని గబ్రియేలు దేవదూత సందేశం ఇవ్వడం. శక్తి గలవాడై ప్రభువునకు ముందుగా నడుచును, తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును, అవినీతిలను నీతిమంతుల మార్గమునకు మరల్చును, ప్రభు కొరకు సమృద్ధుడై ప్రజలను సమాయంత్రవరచును అనెను. అంతటా జకర్యా దేవదూతుతో, ఇది ఎటుల జరుగును, నేను ముసలివాడను, నా భార్య కూడా వయసు మరలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభవచనములను నీకు అందజేయుటకు పంపబడి తిని, నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేర వరకు మూగవాడివై ఉండువు అని పలికెను. జకర్యాతో గబ్రియేలు దూత. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గబ్రియేలు దూత మరియమాత కూడా దర్శనమిచ్చాడు, ఇక్కడ జకర్యా కూడా దర్శనమిచ్చాడు. చాలా మందికి గబ్రియేలు దూత అనగానే మరియమాత దర్శనమిచ్చిన విషయం మాత్రమే తెలుసు. కాదు, గబ్రియేలు దూత మరియమాత దగ్గర వెళ్ళడానికి మునిపే జకర్యా దగ్గర కూడా వచ్చాడు. జాన్ ది బాప్తిజం చేయాల్సిన కార్యములన్నీ గబ్రియేలు దూత చెప్తూ ఉంటే జకర్యా దేవుని అనుమానాస్పదంగా ఉంటూనే, అనుమానం పడకుండానే తన శరీరిక ఆలోచనతో మాట్లాడినాడు. ఏమని, నాకు వయసు మాలినది, నా భార్య ఎలిజబెత్ కూడా వయసు మాలినది, మేమిద్దరు ముసలి వాళ్ళము, ఇది ఎలా సాధ్యం అవుతుంది? చూడండి, ఇది చెప్పిన వెంటనే గబ్రియేలు దూత తనకు తాను పరిచయం చేసుకుంటాడు జకర్యా. జకర్యా, నా పేరు గబ్రియేలు, నేను నిత్యము నిరంతరము దేవుని సన్నిధిలో ఉండువాడను, దేవుని స్మరించువాడను, దేవుని ఆరాధించువాడను, దేవుడు చెప్తేనే ఈ కార్యానికి నేను వచ్చాను, అందుకే నీకు చెప్తున్నాను. కానీ నువ్వు ఇక్కడ నమ్మట్లేదు కాబట్టి నేను ఇప్పుడు నీ నోటి మాటను తీసివేయబోతున్నాను. నీ మాట శక్తిని, నీ మాటను, నీ స్వరశక్తిని, నీ స్వర పేటికను నేను తీసిపోయబోతున్నాను. నువ్వు మాట్లాడలేదు ఇక్కడి నుంచి, నువ్వు మూగవాడిగా మారిపోయి. అయితే ఇక్కడ ఎందుకు గబ్రియేలు దూత జకర్యా స్వరాన్ని లాగేశాడు? ఎందుకు జకర్యాకి మాట్లాడలేని శక్తిని ఇచ్చి తన నోరుని మూతపడించాడు? ఎందుకనగా జకర్యా ఒక దైవజనుడు, ఒక ప్రధాన యాజకుడు, ఆలయంలో ప్రభుని నిత్యము ఆరాధించేవాడు, ధర్మశాస్త్ర బోధలను బోధించువాడు, ధర్మశాస్త్ర బోధల్ని విన్నవాడు, ధర్మశాస్త్ర బోధములను ప్రజలకు అందచేయి బాధ్యత కలిగిన ఒక ప్రధాన యాజకుడు. అటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో దాదాపు 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పైగా ఆయన సాంబ్రాన్ని వేస్తూనే ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. అటువంటి వాడు గబ్రియేలుకు సందేశం ఇస్తే ఎలా ఆ సందేశాన్ని అనుమానించగలడు? అది తప్పు కదా. ఒకటి,
జకరియా చేసిన మొదటి తప్పు. రెండవది జకరియా స్వరాన్ని తీసేయడానికి గబ్రియేలు దూత ఎందుకు ఆ సాహసం చేశాడు అంటే, ఒక సేవకుడు పూర్తిగా పాత నిబంధనను స్మరించి ఉండాలి, మోషే ధర్మశాస్త్రాన్ని స్మరించి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే ఆది కాండములో మొట్టమొదటిగా సంతానము లేకుండగా గొడ్రాలుగా ఉండిన మొదటి స్త్రీ సారా, రెండవది రబేకా, మూడవది రేచల్, నాలుగవది అన్న సామువేలు తల్లి. వీరందరి జీవిత చరిత్రను చదివిన జకరియా దేవుణ్ణి అనుమానించాడు. అంటే ఎక్కడ కూడా జకరియా దైవత్వంగా స్ట్రాంగ్ గా లేడు. సారాకి 90 సంవత్సరాల బిడ్డనిచ్చిన అదే యెహోవా తండ్రి నాకు ఇవ్వడా అని జకరియా నమ్మలేకపోయాడు. రబేకాకు కూడా సంతానం ఇచ్చిన అదే దేవుడు నా ఎలిజబెత్ కు సంతానం ఇవ్వలేదా అని జకరియా నమ్మలేకపోయాడు. చదివిన తర్వాత కూడా, పాత నిబంధనను స్మరించిన తర్వాత కూడా, ఒక ప్రధాన యాజకుడు దేవుని నిత్యం నిరంతరం ఆరాధించే ఒక వ్యక్తి దేవుని ఎలా అనుమానించగలడు? నువ్వు నేను కూడా దేవుణ్ణి ఎదుగుతున్నాం, దేవుణ్ణిలో ఉన్నవాడు దేవుణ్ణి అనుమానించలేడు. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అనుమానం ఉన్నా అది జరుగుతుందనే విశ్వాసంతో కొనసాగి ముందుకు వెళ్ళాలి. జకరియా అది చేయలేకపోయాడు. రేచల్, సారా, రబేకా, రేచల్, అన్న, సామువేలు జీవితం కాదా, ఇవన్నీ చదివిన వాడు జకరియా ఎలా గబ్రియేలు దూతలతో నేను వయసు మారిన వాణ్ణి, నేను ఎలా అనుమానించగలను అని ఎలా అంటాడు? అనలేడు కదా. అలా అనుమానించాడు కాబట్టి, అంటే యాజకుడే దేవుని అనుమానిస్తే ఇంకా ప్రజల పరిస్థితి ఏమి? ఆ విషయం తెలిసే వరకు తన నోటి మాటను లాగివేశాడు, తన స్వర పేటికను తీసివేశాడు. గబ్రియేలు దూత తీసేసి చెప్తున్నాడు, ఎప్పుడైతే నేను ఏ ప్రవచనం చేశానో, నేను వచ్చేందుకు ఏ ప్రమాణం ఇచ్చానో, ఆ ప్రమాణం పూర్తయ్యేంత వరకు నువ్వు మాట్లాడవు, నువ్వు బబ్బబ్బ మమ్మమ్మగానే ఉండాలి, మూగవాడిగానే ఉండాలి. ఇంతలో బయట జనమంతా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు జకరియా సాంబ్రాణి వేసి బయటికి వస్తాడో. వచ్చిన వెంటనే మనందరి కొరకు ఇప్పుడు ఉద్దేశించి మన గురించి ప్రార్థన చేసి మన గురించి తను దేవుని వాక్యం చెప్తాను. ప్రజలు బయట వెయిటింగ్, చాలాసేపు అయిపోయింది లోపల. జకరియా వెయిట్, దేవుని గబ్రియేలు దూత ఇచ్చిన షాక్ కి మూగవాడలో అలాగే నిలబడిపోయాడు. చాలాసేపు వరకు గబ్రియేలు దూతకి జకరియాకు ఒక మంచి కాన్వర్జన్ జరుగుతూ అక్కడ ఒక నష్టం కూడా జరిగింది. జకరియా స్వరము పోగొట్టుకున్నాడు. క్రైస్తలా, లుకాసు వార్త 1:20 నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరే వరకు మూగవాడవై ఉండు అని పలికెను. ఇంతలో వెలుపలికి ప్రజలు జకరియా కొరకు వేచి ఉండిరి. దేవాలయమున తనను ఇంత జాగు చేయుటకు కారణమేమైతుందో అని ఆశ్చర్యపడిరి. జకరియా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కాని అతడు మాట్లాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమేదైనా తెలుసుకొనిరని జకర్య మూగవాడై సైగలు చేయుచుండెనను. దైవ జనమ, ఒక ప్రధాన యాజకుడు మనం కూడా చూస్తూ ఉంటాం, ఈ మస్జిద్ దగ్గరికి వెళ్తే ఇమాం ఆలయంలోకి వెళ్ళి నమాజ్ చదివి బయటకు వచ్చే వరకు ఈ చిన్న చిన్న గాలి దోకినట్టు పిల్లలకి అన్నం జీర్ణించకపోతే, పిల్లలకి ఏవేవో అయితే అనారోగ్యం ఉంటే ఆ మసీద్ దగ్గరికి వెళ్ళి మెట్ల మీద రెడీగా నిలబడతారు. ఆ ఇమాం, అనగా మసీద్ జరుగుతున్న సంగతి చెప్తున్నా, ఆ ఇమాము వెళ్ళి దేవుని నమాజ్ ఆరాధించి వచ్చిన వెంటనే ఆ ఇమాం చేయిని ఆ బిడ్డల మీద పెట్టి వాళ్ళ మీద మంత్రాలు చదివితే, అప్పుడు మంత్రాలు అంటారు అన్నిలు, దాన్ని మంత్రాలే అంటారు. క్రైస్తవులు ముస్లిమ్స్ ఏమంటారే, మిక్కాలో ఆయన వెళ్ళి దేవుని వాక్కుని చెప్పి వచ్చాడు. ఫతియా అంటే ప్రార్థన చేసి వచ్చాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎవరిని కలవడు,
ఆయన ప్రార్థన వెళ్ళేటప్పుడు ఎవరిని కలవడు, వచ్చినప్పుడు ఎవరిని కలవడు. బయటికి వచ్చిన తర్వాత ఏదైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు. మనం కూడా మన చర్చ్ లో చూస్తాం, ఫాదర్ వెళ్ళేటప్పుడు ఎవరు ఫాదర్ బ్లెస్సింగ్ తీసుకోరు, కానీ ఫాదర్ ఒక్కసారి చర్చ్ కు వెళ్ళి మాస్క్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వస్తుంటే వెనుకనే ఆయన బ్లెస్సింగ్ కి వెళ్తారు. ఇది కూడా అప్పుడు అలాగే జరిగింది. జకరియా బయటికి వచ్చిన వెంటనే, సామాన్యకు ఒక వేసి వచ్చిన వెంటనే ప్రజల్ని కలుసుకుంటాడు, ప్రజల్ని దీవిస్తాడు, ప్రజల్ని ఉద్దేశించి ప్రార్థన చేస్తాడని వెయిట్ చేశారు. కానీ చాలాసేపటికి జకరియా రాకపోయేసరికి ఆయన సన్నగా బయటికి వచ్చి మాట్లాడడం మౌనం చేసేసి తన ఇవాళ సందేశమును మూగ సైగలతో, భాషలైన సైగ భాషతో మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపోయి వాళ్ళ వల్ల మాట్లాడుకున్నారు. లోపల ఏదో జకరియాకు ఒక దైవ దర్శనము జరిగినది, అందుకే తను బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడకపోగా తను దేవదర్శనాన్ని చూసి అందుకే తన మాటను పోగొట్టుకున్నాడని ప్రజలు గ్రహించారు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, క్రీస్తుని అపారమైన ప్రేమను పొందుకున్న కథోలిక క్రైస్తవ బిడ్డలారా, దైవ జగుడు దైవ జనుల దగ్గరికి వెళ్ళి ఏ సమస్య కొరకైనా ప్రార్థన చేసుకోవడం, ఆయన చేతి ద్వారా దీవెన పొందుకోవడం, ఇలాంటి బోధకులు వాక్యపరచరై బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు దీవింపబడాలి. వాళ్ళ తల్లి వాళ్ళని చెప్పాలి, అయ్యాస్ నా సరస్సు దగ్గర చేయబెట్టి ప్రార్థన చేయమని చెప్పాలి. వాళ్ళని దర్శించుకోవాలి. ఎందుకనంటే దేవుని పవిత్ర ఆత్మను పొందుకొని సన్నిధి నుంచి డైరెక్ట్ బయట రాగానే ఆ దైవ జనులు పొందిన అదే ఆశీర్వాదమును మీరు కూడా పొందుతారని దైవ వాక్కు చెప్తుంది. ఇక్కడ ఏ దైవజనుడున్నా, నేను సేవకుణ్ణి, నా కాలు మొక్కు, నా దగ్గర ప్రార్థన చేయించుకో, నాకు అభిషేకం చేయించుకో, నేను ఇక వరాలు ఇస్తా, వరఫలాలు ఇస్తా, నేను సెలవు డబ్బా కొట్టుకునేవాడు సేవకుడు కానీ కాడు కాచాడు దైవ చినమా. అయితే ఎప్పుడైతే జకరియా బయటికి వచ్చాడో ఆయన సైగలతో మాట్లాడటం జరిగింది. దాని తర్వాత లుకాసు వార్త 1:23 పరిచయ దినములు ముగియగాని జకర్యా తన ఇంటికి వెళ్ళిపోయేను. కొన్ని దినములు గడిచిన పిదప జకర్యా భార్య ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించేను. 5వ మాసము వరకు ఆమె పరుల కంటబడకుండా ఉండెను. ఈనాటికి ప్రభు నాపై కరుణ చూపెను. ప్రజల మధ్య నా నిందను పోగొట్టుటకై అని ఆయన పలికెను. ఎప్పుడైతే తన సేవ చేసుకున్న దగ్గర ఇంటికి వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన తర్వాత గబ్రేలు దూత చెప్పిన లాగునే ఎలిజబెత్ అమ్మకు, జకరియకు ఇద్దరికి సంతాన బలమును దేవుడు ప్రసాదించాడు. అందులో 5 మాసం వరకు ఆమె ప్రెగ్నెంట్ గా ఉండింది. 5 మాసం వరకు ఆమె ఇంటి నుంచి బయటికే వెళ్ళలేదు. అప్పుడు 5 మాసాల తర్వాత ఎలిజబెత్ అమ్మ ప్రభు వైపు చూసి, ప్రభు చాలా కాలం తర్వాత నన్ను దీవించను అని పలికెను. అదే లూకాసు వార్త 1:57 నుంచి ధ్యానించడము. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనెను. ప్రభు ఆయన యందు గొప్ప కనికేరము చూపేనని విని ఇరుగు పొరుగు వారును బంధువులను ఆయనతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చినది. 8వ దినమందా ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ 9 నెలలు పూర్తి చేసుకుందో, ఆయన గబ్రేల దూత సందేశం ప్రకారం యెహోవా తన చిత్తానుసారమే ఆయన ఒక కుమారుడికి జన్మనిచ్చాను. జన్మనిచ్చిన 8వ రోజుకి ఆలయానికి తనకు సున్నతి చేయడానికి వచ్చినది. దైవ జనమ ఇక్కడ ఇంకో విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో కూడా బిడ్డలు పుడుతుంటారు, వాళ్ళందరికీ కూడా 8 డేస్ లోపటినే బాప్టిజం చేయించాలి. 8 రోజుల కన్నా పైబడి ఉంచకూడదు. 8 డేస్ లోనే, వారం లోపే బాప్తిస్మ జరగాలి. ఇక్కడ జకరియా ఎలిజబెత్ అమ్మ యోహాను తీసుకుని ఆలయానికి వచ్చి సున్నతి చేయించారు. సున్నతి అంటే ఇంగ్లీష్లో సర్కంషన్, తెలుగులో సున్నతి, హిందీలో కత్న. పాత నిబంధనలో ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము వంశం నుండి సున్నతిని మొదలుపెట్టాడు.
అదే ప్రక్రియ మోషే కాలము మోషే ధర్మశాస్త్రంలో ప్రతి ఇజ్రాయేలుడు సున్నతి చేయించుకొని దేవుడు ప్రధానంగా చెప్పాడు. దాన్నే పాటిస్తూ ఇక్కడ 8వ రోజు ఆలయానికి వచ్చి సున్నతి చేసి తనకి యోహాను అని పేరు పెట్టడానికి నిర్ణయించుకున్నారు జకరియా ఎలిజబెత్. తండ్రి పేరును అనుసరించి జకరియా అన్న పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో అటుల కాదు, యోహాను అనే పేరు పెట్టవలయును అని పలికెను. ఇక్కడ ఒక మహా గొప్ప అద్భుతం చోటు చేసుకుంది. ఆ అద్భుతం ఏమనగా జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఆలయంలోనే స్వరం పోగొట్టుకున్నాడు జకరియా. సో జకరియాకు ఒక్కరికే తెలుసు యోహాను అని పేరు పెట్టాలని. ఎలిజబెత్ అమ్మ తెలియదు, ఎందుకంటే జకరియా వచ్చి నాకు గబరత దర్శనమిచ్చాడు, నేను కుమారునికి జన్మనిస్తావు, నా దగ్గర యోహాన్ని పెట్టాలని జకరియా ఎలిజబెత్ అమ్మతో చెప్పలేదు. అయితే మీరు చెప్పొచ్చు, నోరు లేదు కదా, మన మూగ భాషల్లో చెప్పొచ్చు కదా, ఆయన మూగ భాషలో చెప్పుండొచ్చు కదా జకరియా ఎలిజబెత్ అమ్మ గారు మీరు అంటుండొచ్చు. మూగ భాషలో నువ్వు గర్వం ధరిస్తావు, నీకు కుమారుడు జన్మిస్తావు అని చెప్పొచ్చేమో, కానీ అతని మీరు యోహాన్ని ఎలా చెప్తాడు, యోహాన్ అనే మాటను సైగల్లో ఎలా చేసి చూపిస్తాడు, అతను సైగలు చూపించలేడు, కింద రాసి చూపించాలి. కానీ జకరియా ఎక్కడ కూడా అతని పేరు యోహాన్ని రాసి చూపించలేదు. అది ఇక్కడ ఆలయానికి వచ్చిన తర్వాత ఆ ఆలయ ప్రధాన యాజకుడు, అప్పట్లోనే ఒక రూల్స్ ఉండేవి, అప్పటి కొన్ని రూల్స్ ఉండేవి, ఏందని తండ్రి పేరే కొడుకుకు పెట్టేవారు. ఇప్పుడు నాకు కూడా అలాగే జరిగింది మా కుటుంబంలో. మా కుటుంబంలో ఎవరికి ఈ వాక్యాలు వచ్చినా ఇప్పుడు నా ద్వారా తెలుస్తున్నాయి, కానీ ముందు తెలియదు. మా కుటుంబంలో మా నాన్న పేరు ఏ అరుణ్ రాజ్. సో నా నాన్న పేరు అరుణ్ రాజు కాబట్టి ఇంటికి పెద్దోడు నా కొడుకు, వాడికి నా పేరు ఉండాలి, నా పేరు రాజు అని పెట్టారు, అందుకే నా పేరు బ్రదర్ రాజు అని అయిపోయింది. కొన్ని వాక్యాలు వచనాలు ఉన్నవి మనం చదవగలకపోయినా దాన్ని తెలుసుకోలేకపోయినా ఆజ్ఞాగీత జీవితం ద్వారా జరిగిపోతూ ఉంటాయి. మా కుటుంబంలో అలాగే జరిగింది. నేను వచనం చదివినప్పుడల్లా, ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడల్లా, నేను ఈ వాక్యను బట్టే దేవుడు నన్ను ప్రణాళిక ప్రకారమే నా పేరు రాజు అని పెట్టాడని నిర్ణయించుకుంటా. అయితే అప్పట్లో ఒక రూల్ ఉండేది, వాళ్ళందరూ కూడా తండ్రి పేరే కుమారుడు పెట్టేవారు. మా నాన్న పేరు అరుణ్ రాజు కాబట్టి నా పేరు బ్రదర్ రాజు అని పెట్టి రాజు అని పెట్టేశారు. బ్రదర్ అని నేను దేవుని వచ్చిన తర్వాత నాకు అభివృద్ధి వచ్చింది. హల్లెలూయా. అయితే ప్రధాన యాజకుడు జకరియా కుమారుడు కాబట్టి వీడికి కూడా జకరియా అనే పేరు పెడతాం అని అంటున్న సమయంలో ఎలిజబెత్ అమ్మ అడ్డుకుని, లేదు లేదు, నా కుమారుడికి యోహాను అని పేరు పెట్టాలి. ఇప్పుడు యోహాను అని పేరు గబ్రియేలు దూత జకరియాతో చెప్పినట్టు ఎలిజబెత్ అమ్మకి తెలియదు. కానీ ఆమె పేరు పలికిన వెంటనే, అనగా ఎలిజబెత్ అమ్మ ఎప్పుడైతే బిడ్డను జన్మనిచ్చిందో ఆ బిడ్డ పరిశుద్ధాత్మతో పెరుగుతాడని చెప్పేసి గబ్రియేలు దూత చెప్పాడు కదా. మరి గబ్రియేలు దూత చెప్పిన మాట, ఆ పరిశుద్ధాత్మ సావాసము ఆ ఎలిజబెత్ అమ్మలో ఉండింది, కనుకనే తను యోహాను అని పేరు పెట్టింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు వచ్చేస్తాడో నీ భాష మారిపోతుంది, నీ పేరు మారిపోతుంది, నీ ఊరు మారిపోతుంది, నీ స్వభావాలు మారిపోతాయి, నీ మాట తీరు మారిపోతుంది. సార్వ జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం అంటుంది, కేవలం పరిశుద్ధాత్మ వలననే నీవు పరలోక జ్ఞానమును పొందగలవు. ఆ వచనం ఎలిజబెత్ అమ్మ జీవితంలో ఫలించినది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్ అమ్మను కలుసుకోవడం. ఇక్కడ రెండో అద్భుతం ఏంటంటే, మరియమాత వచ్చి ఎలిజబెత్ అమ్మను కలుసుకున్నప్పుడు యోహాను కడుపులో గంతులు వేశాడు, ఆనందదాయకంగా నాట్యం చేశాడు కడుపులో. అదొక అద్భుతం. సో జాంతి బాప్తిజం జస్ట్ అలా పుట్టే లేదు. పరిశుద్ధ ఆత్మ సావాసము కలిగిన బిడ్డ గబ్రియేలు దూత సందేశము పరలోక తండ్రి ప్రణాళికతో పుట్టిన వాడికి యోహాను. అటువంటి మహా గొప్ప వ్యక్తి పండుగను పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం క్రైస్తవులుగా కథలిక్క దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదము. దైవ జనమా, అప్పుడు ఆ గబ్రియేలు దూత చెప్పిన మాట నిజమైనప్పుడు చదవమ్మా అక్కడ నుంచి, అంతటా వారు మీ బంధువులలో ఆ పేరు గల వారు ఎవరూ లేరు కదా అని, శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి అతని పేరు యోహానను రాయగా వారంతా ఆశ్చర్యపడిరి. ఎప్పుడైతే
ఎలిజబెత్ అమ్మ యోహాన్ అని చెప్పిందో మన తల్లి కదా తండ్రిని కూడా అడగాలి కదా మరి నీ సమ్మతమేనా యోహాన్ అని నీ కుమారుడు పేరు పెట్టొచ్చా అని ఆ ఆలయంలో ప్రధాన యాజకుడు జకరియాకి సైకిల్ తడుగుతున్నాడు ఏమి మరి మీ భార్య చెప్తుంది యోహాన్ అని పెట్టమంటుంది పెట్టమంటావా అని అడుగుతూ ఉంటే జకరియా పరిగెత్తుకున్న వెళ్ళి ఒక పలక పలక అంటే స్లేట్ స్లేట్ తీసుకొచ్చి ఆ స్లేట్ మీద హీబ్రూ భాషలో యోహాను అని రాశాడు. దీన్ని బట్టి చూస్తే చాలామంది ఈ మధ్య కొత్తగా చూసాను నేను కొత్తగా అంటే ఇది 4-5 సంవత్సరాలు అయింది ఎక్కడో తెలంగాణలో నాకు తెలిసిన నల్గొండ ప్రకారం అని నల్గొండ అనుకుంటాను అక్షర్యభాష మాత మరియ అని ఎక్కడో రాయబడింది ఒక ఆలయం కట్టబడింది ఏమంటారు అది నాకు పలకడం రావట్లేదు తెలుగులో అక్షర భాషము రాయించే తల్లి ఒకటి మరియమాతకు ఆ రూపం ఇచ్చారు. మరియమాత అంట పలకబట్టి యేసుక్రీస్తు పేరు రాయించినట్టుగా ఒక విగ్రహం పెట్టి ఆ తల్లి మరియ ఆలయాన్ని స్థాపించిన తల్లి తిరుసభ ఎందుకు స్థాపించారో ఏ ప్రణాళికతో స్థాపించారో అది నాకు తెలియదు నాకు అవసరం లేని విషయం అది. ఇక్కడ ముచ్చట ఏంటంటే యోహాను బైబిల్ ప్రకారం చూస్తే యోహాను పలక మీద రాశాడు మరియమాత కాదు అక్షర భాష మాత ఆలయము అని ఉంటుంది. ఇక్కడ మనం వెళ్తే ఈ నిజామాబాద్ అవతల్లో కూడా ఒక పెద్ద ఆలయం ఉంది అన్యుల ఆలయము ఒకడు అక్షర భాష అక్కడికి మాత్రం వెళ్ళి బిడ్డకి ఆ ఇది రాయించి తీసుకొస్తారు మొదటి అక్షరము దేవుని సన్నిధిలో రాయాలని వాళ్ళ నమ్మకం ఆ నమ్మకము కూడా బైబిల్ నుంచే వచ్చినది. అక్షర భాషము యోహాను తండ్రి అయిన జకరియా మొదలుపెట్టాడు అతను మొదలుపెట్టడానికి ఏదో కొత్త క్రియేట్ చేయాలని కాదు అని మాట రావట్లేదు కాబట్టి చదువుకున్నవాడు కాబట్టి కాస్త కోసం దైవధర్మ శాస్త్రాన్ని హీబ్రూ భాష తెలిసినవాడు కాబట్టి లాటిన్ గ్రీకు కూడా తెలిసిన వాడతాను ఎందుకంటే జెరూసలేం ఉన్నప్పుడు లాటిన్ గ్రీకు రెండు రావాలి. అలా ఆ పలక మీద యోహాను రాసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఆహా ఇది ఇతను మాట పోయింది ఎలిజబెత్ అమ్మ చెప్పిన మాటనే ఇతను కూడా పలక మీద రాయించాడు కదా అంటే ఇది దైవ కార్యమని అందరూ తనకి యోహాను అని పేరు పెట్టారు. దైవ జనమా క్రీస్తుని సంగమా యోహాను పేరు రాసిన వెంటనే జకరియాకి ఏం జరిగిందో మనం చూస్తాం. వెంటనే అతని నోరు తెరవబడి హల్లెలూయా నాలుక పట్టసడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. ఎప్పుడైతే యోహాను పలక మీద యోహాను జకరియా ఎప్పుడైతే తన కుమారుడు పేరు యోహాను పలక మీద రాయించేశాడో వెంటనే ఆ నిమిషమే తను మాట్లాడడం మొదలుపెట్టాడు. నమ్మకుండా ఉండిన జకరియా నమ్మిన వెంటనే దేవుడు తిరిగి నోటి మాటను తిరిగి అతనికి ఇచ్చేశాడు. అతను వెంటనే తను ఆ నోరు రాగానే అంటే దాదాపు 9 మంత్స్ యోహాను మూగవాడిగా ఉండినాడు. మూగవాడిగా ఉండడమే కాకుండా యోహాను ఎంతనో మదనపడి దేవుడు చెప్పిన సందేశము దేవుడు చెప్పిన సందేశము నెరవేర్చినట్టు అందుకే ఆయన తన భార్య గర్భవతి అయిన వెంటనే తను గర్భము ధరించిన విశ్వాసముతో తను ఆ నిమిషము నుండి ప్రభునకు ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మాట వచ్చేసిందో అక్కడి నుంచి తను వచ్చేదాని మాటలతో తన భాషతో ప్రభుని స్తుతించి ఆరాధించడమే కాకుండా తన కుమారుడైన యోహాను జీవితము గురించి తను ప్రవచించాడు కూడా. అది మనం మరొక టాపిక్గా మనం తీసుకుందాం. జకరియా ప్రవచనం అని ఒక టాపిక్ పెట్టుకొని మనం ఆ రోజు మాట్లాడదాం. కాబట్టి ఈరోజు దైవ జనమా పునీత యోహాను గొప్ప దైవ జనుడు నూతన నిబంధనలో చిట్ట చివరి ప్రవక్త ఆయన పాత నిబంధనకు నూతన నిబంధనకు ఒక ప్రత్యేకమైన వారధి ప్రత్యేకమైన ఒక దైవ బిడ్డగా నిలబడిన వాడు. పాత నిబంధనలో ఉన్న ప్రతి బోధకుడిని ప్రవక్త అనే పిలుస్తారు. యేసుక్రీస్తు జన్మాంతరం వచ్చేసరికి యోహాను ఒక ఉన్నతమైన ప్రవక్తగా పిలువబడ్డాడు. దేవుడు చెప్పినట్టే తను ఎంతో మందిని మారు మనసు పొందాడు. ఎంతో మందిని తను ప్రత్యేకముగా దీవించాడు. తను ఎంతో మందికి నీటిలో బాప్తీసమును ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా చాలా మందిని మార్చాడు. ప్రభుని సన్నిధిలో దొరికి ఉన్న కుటుంబాలను ప్రభు సన్నిధిలోకి నడిపించి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి నడిపించాడు. అటువంటి ఉన్నతమైన ప్రవక్త ఉన్నతమైన సేవకుడు పరిశుద్ధాత్మ సావాసం కలిగిన బిడ్డ ఒక ప్రధాన యాజకుని కుమారుడు
ప్రధాన యాజకుని కుమారుల్లో ఒక ప్రవక్తగా తను నిలబడ్డాడు. దేవుని జీవిత కాలము తను ఆరాధిస్తూనే ఉన్నాడు, స్తుతిస్తూనే ఉన్నాడు, మనుషుల్ని మారుస్తూనే ఉన్నాడు, ప్రేమ గల కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అటువంటి గొప్ప యోహాను బాప్తీసము ఒక పండుగను మన పుట్టినదినం సెలబ్రేట్ చేసుకున్న కథలికులుగా సేవకులుగా మన జన్మ ధన్యం. చిత్త చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గల తండ్రి, కృపగల ప్రభువా, కరుణ గల తండ్రి, మహిమ గల దేవ, మమ్మల్ని చేసేయా, నీకే స్తోత్రములు 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 స్తోత్రులు ఘనతలు మహిమలు ఆరాధనలు. నాయన నీ కృపంతరము నీ ప్రేమనంతరము ప్రభువా జాన్ ది బాప్టిజం ఇలా నడిపించాము నడిపించండి నాయన. మమ్మల్ని అందరినీ కూడా మారు మనసు పొందుకొని మీ కృపబడి నడిపించే కృపను దయచేయము తండ్రి. ఎనలేని అనలేని మహిమతో మారున్న దరిద్రాలను, అనారోగ్యాలను, అప్పు సమస్యలను, దుఃఖమును, వేదమును, బాధలను తీసివేసి మీ పవిత్ర ఆత్మచేమని జీవించమని మా నాదరణీయ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తుని సావాసము ఆయన దీవెన ఎల్లప్పుడూ మీతోనూ మీ అందరితోనూ ఉండునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆమేన్. పిదా సుదన్ పరిశుద్ధావిన్ పేరాలే ఆమేన్. హల్లెలూయా. ప్రభుని నామములో నిత్యము నిరంతరము జీవింతులుగాక. ఆమేన్. వాక్యాన్ని షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ గొప్ప సందేశాన్ని ఇతరులకు అందిస్తారని విశ్వసిస్తూ మీ నామములో జీవింతులుగాక, యేసుని నామములో మీ అందరూ జీవింతులుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.